తీసుకున్నారా అవి తీసేయచ్చు అనుకుంటూ కెమెరా పెట్టి మనకి ఒక 10 రోజుల క్రితం వచ్చిన ఒక కంప్లైంట్, వల్లూరి జాన్బాబు అనే ఒక కంప్లైంట్ నుంచి తీసుకున్న పిటిషన్లో అతనికి ఒక జాబ్ ఇస్తామని చెప్పి ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ చెప్పి ఆ జాబ్కి కొంత ఖర్చు అవుతుంది అని చెప్పి ఆ జాబ్ కావాలంటే కొంత డబ్బు పే చేయాలని చెప్పి మోసం చేసిన కేసు అంటూ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ డబ్బు ఇవ్వకపోతే దీంట్లో చాలా విషయాలు బయటకు వచ్చేయండి. దీంట్లో సెక్రటేరియట్లో ఒక జూనియర్ అసిస్టెంట్ జాబ్ ఇస్తాము, రెడీగా ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో, ఆ జాబ్ కావాలనుకుంటే ఒక 20 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పి మొక్క పెట్టే మాటలు చెప్పి ఈ విక్టిమ్ నుంచి 19.5 లక్షల వరకు వసూలు చేసి ఉంటాయి. సో దీంట్లో మనకి ఇప్పటి వరకు ఒక 4 అక్యూజ్డ్ క్యాచ్ చేసి ఉన్నాము. ఈ 4 కూడా ఒకరు షేక్ కాదర్ అలీ భాషా, అలాగే మండల రాధాకృష్ణ, అలాగే మానేపల్లి అంబర్ రాజు అనే ముగ్గురిని ప్రస్తుతం మనం కస్టడీలోకి తీసుకున్నాము. అలాగే మిగిలిన వాళ్ళు ఇంకొక 2-3 పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మిగిలిన అక్యూజ్ని కూడా క్యాచ్ చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో వీళ్ళు చేసిన ఒక స్పెషల్ ఇంట్రెస్టింగ్ ఆఫర్ లెటర్, ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే వీళ్ళు ఒక ఫేక్ ఆఫర్ లెటర్ని కూడా, అంటే జాబ్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఆఫర్ లెటర్ని కూడా తయారు చేసి దాన్ని కంప్లైంట్కి ఇచ్చారు. సో ఆ ఆఫర్ లెటర్ని చూసి ఇది ఒరిజినల్ ఆఫర్ లెటర్ అనుకుని వాళ్ళు మోసపోయి మరింతగా ఎక్కువ డబ్బులు చెల్లించి జాబ్ కోసం నష్టపోయారు. సో ఈ రకమైన జాబ్ ఫ్రాడ్స్ అనేవి మన చుట్టుపక్కలే మనం కళ్ళెత్తు, కానీ మరింతగా ఎక్కువ డబ్బులు చెల్లించి జాబ్ కోసం నష్టపోయారు. సో ఈ రకమైన జాబ్ ఫ్రాడ్స్ అనేవి మన చుట్టుపక్కలే మనం కళ్ళెత్తుగానే జరుగుతున్నాయి. కాబట్టి విద్యార్థులకి ప్రత్యేకంగా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే కష్టపడి సంపాదిస్తేనే జాబ్ అనేది దొరుకుతుందండి. ఇలాంటి ముఠాలని అలాగే మోసం చేసేవారిని నమ్మొద్దని చెప్పి అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తున్నామండి. మీరు చూడవచ్చు ఇలాంటి ఒక ఆఫర్ లెటర్ని వాళ్ళు గవర్నమెంట్ సీల్ అన్నీ కూడా ఫేక్ని చేసి ఇలాంటి ఒక ఆఫర్ లెటర్ని మన పిటిషనర్ కంప్లైంట్కి ఇచ్చి అతన్ని మోసం చేయడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి ఆఫర్ లెటర్స్ని కూడా నమ్మొద్దు, ఇవన్నీ ఫేక్ అండి, వీటన్నింటిని సీజ్ చేయడం జరిగింది. వీటిపైన సంపూర్తి విచారణ చేయడం జరిగింది. ఈరోజు మొదటగా దొరికిన లేదు 10,50,000 వరకు ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది. మొత్తం మోసం చేసిన డబ్బు 19.5 లక్షలు అయితే 10,50,000 ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఒకరిద్దరు మొబైల్ ఇంట్లో మిగిలి ఉన్నారు, వాళ్ళని కూడా వెతికి క్యాచ్ చేయవలసి ఉంది. వాళ్ళని క్యాచ్ చేసి రిమైనింగ్ అమౌంట్ వాళ్ళ దగ్గర రికవర్ చేస్తాం. ప్రస్తుతానికి మనకు నేను తెలిసిన వరకు 4 ఉన్నారు, ఇంకా కొంతమంది ఐడెంటిఫై అవ్వాల్సి ఉంది. వాళ్ళని కూడా క్యాచ్ చేసిన తర్వాత రిమైనింగ్ వాళ్ళు చూస్తారు. పొలిటికల్గా ఏమీ లేదు, కానీ అప్రోచ్ చేస్తే కుర్రాళ్ళు క్వాలిఫికేషన్ కలిగిన అబ్బాయిలు ఏంటంటే జాబ్ ఏదో రకంగా